ప్రయత్నించేటువంటి వ్యక్తి, ప్రార్థించేటువంటి వ్యక్తి, దేవుడు నాకు మేలు చేయలేదని దేవుని ప్రార్థించుట మానుకోకూడదు. ఏబు ఏమన్నా మానుకున్నాడా? మానుకోలేదు. ఇస్సాకు ఏమన్నా మూడు బాయిలు పూడి చేశారు, నాలుగు బాయిగా నేను తవ్వను అనుకున్నాడా? తవ్వడం మరలా స్టార్ట్ చేశాడు. అంటే ఎదుటి వాళ్ళని చూసి మన భక్తిని మనం పాడు చేసుకోకూడదు. దేవనామానికి స్తోత్రమా, హల్లెలూయా. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునగాక. లోకము మెచ్చుకున్నవాడు తనకు దేవునికి ఇష్టుడు కాలేడు. కొన్ని విషయాలలో లోకులు మనం మెచ్చుకుంటారు, కొన్ని విషయాలలో లోకులు మనల్ని ద్వేషిస్తారు. ప్రేమిన దేవుని అన్నంత అయినంత మాత్రాన నన్ను ద్వేషించారు, ఛీ నేను ఎందుకు ఈ బతుకు బతకడం అని చెప్పేసి అనుకోకూడదు. కొన్నిసార్లు కుటుంబంలో ద్వేషాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య ద్వేషాలు వస్తాయి, గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. అన్నిటినీ ఛీ నా భార్య ఎలా అన్నది, నా భర్త అన్నది రోషానికి రోలు కట్టుకోకూడదు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుకుంటాం. అన్నిటినీ ముందుకు పోవాలి అంటే సముద్రంలో వచ్చేటువంటి ఈ ఆటుపోట్లన్నీ కూడా మనము ఏం చేయాలి? దాటుకొని వెళ్ళాలి. దేవనామానికి స్తోత్రం, హల్లెలూయా. పడవ ప్రయాణం అంటే సామాన్యం కాదు. మన జీవితంలో సముద్రంలో నీళ్ళు పడవలోకి రాకుండానంత వరకు మనం హ్యాపీగానే పోతుంటాం. ఎప్పుడైతే ఊర్లో బాధలు, ఓ అల్లవాడన్నాడు, ఈడన్నాడు, ఏమన్నది, ఆయన అన్నాడని చెప్పేసి ఈ ఎన్ని మనసులో పడ్డే అనుకోండి, ప్రయాణం ఆగిపోద్ది. ఎక్కడైతే ఉన్నామో అక్కడే అడుక్కు పోతాం. దాంట్లో నుంచి మనం ఎందుకు బయటకు రాలేకపోతున్నాం? దాంట్లో నుంచి ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాం? ప్రేమిని దేవుని బిడ్డలారా, ఇస్సాకు విశ్వాసం కలిగి మూడు బాయిలు పైనా పర్వాలేదు, ఇంకొకటి తొవ్వి ప్రయత్నం చేద్దామని ఆ మూటిని దాటుకొని బయటకు వచ్చాడు. నాలుగో దాంట్లో దేవుడు ఏం చేశాడంట? విజయాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా.